విశాఖపట్నం పీజేకే మూవీ క్రియేషన్స్ బ్యానర్ పై శ్రీనివాస్ ఉలిశెట్టి హీరోగా శాంతిప్రియ హీరోయిన్లుగా ఉదయ్ కుమార్ దర్శకత్వంలో లడ్డే బ్రదర్స్ నిర్మించిన చిత్రం ఎంత పని చేసావుచంటే చిత్ర ప్రీ రిలీజ్ ఈవెంట్ విశాఖ డాబా గార్డెన్స్ అల్లూరి సీతారామరాజు విజ్ఞాన కేంద్రంలో అంగరంగ వైభవంగా జరిగింది. ఈ కార్యక్రమంలో ఏపీ మహాధ్యక్షుడు దాడి సత్యనారాయణ, లీడర్ ఎడిటర్ వివి రమణమూర్తి, సువర్ణ భూమి మేనేజర్ ఆకాష్, సంస్థ ప్రతినిధి శ్రీనివాస్, సన్రే అధినేత శంకర్రావు, దర్శకుడు యాద్ కుమార్, నటి రేఖా బోస్, చిత్రం హీరోయిన్లు నిహారిక, శాంతిప్రియ పాల్గొన్నారు. హీరో శ్రీనివాస్ మాట్లాడుతూ ఈ సినిమా షూటింగ్ మొత్తం విశాఖలో జరిగిందన్నారు. ఈ సినిమా అక్టోబర్ 25న విడుదలవుతుందని అన్నారు. తాను నటించిన తొలి సినిమా ఇదే అన్నారు. నిర్మాత దర్శకుల నమ్మకం నిలబెట్టుకునేలా నటించాను, ఇక 25న రిజల్ట్ చూడాలి అన్నారు. ఆడవాళ్లకు మాత్రమే ట్యాగ్ లైన్ తో సినిమా విడుదల చేస్తున్నా. కుటుంబంలో జరిగే సంఘటనల ఆధారంగా సినిమా తెరకెక్కింది, మంచి జరిగితే తట్టుకోలేము అన్నారు. జబర్దస్త్ అప్పారావుకి మరింత పేరు తెచ్చేలా పాత్ర చేశారు. ఈ టైంలో సినిమా రంగంలో అడుగు పెడితే చాలా ఇబ్బంది ఉంటుంది ఫ్యామిలీ పరంగా. వద్దని చెప్పిన ఆయన ఒక్క మాట ద్వారా నేను సువర్ణ భూమిలో అడుగు పెట్టడం, సువర్ణ భూమిలో 15 సంవత్సరాల జర్నీ తర్వాత మరి అందరికీ ఇబ్బంది పెట్టిన కరోనా నాకు హెల్ప్ చేసిందని చెప్పాలి. ఎందుకంటే కరోనాలో మా ఆఫీసులో 2 మంత్స్ హాలిడేస్ ఇచ్చారు. అప్పుడు మొదలైంది టిక్ టాక్. టిక్ టాక్లో నేను అడిగి పెట్టాను, టిక్ టాక్ పోయింది. కానీ తర్వాత పిచ్ అయితే మొదలైపోయింది. తర్వాత ఇంకా ఆల్టర్నేట్ ఇన్స్టాగ్రామ్ అని ఇంకా జోష్ అని ఏ యాప్స్ వచ్చినాయి. మొత్తానికి ఒకనొక రోజులో నాకు ఆడిషన్కి వెళ్ళాలన్నా నాకు అప్పటికి వేస్ ఏం తెలీదు. ఆ అబ్బాయి మరి ఇక్కడికి వచ్చాడో రాలో తెలీదు. సుబ్రహ్మణ్యం అని చెప్పి సోషల్ మీడియాలో ఒక అబ్బాయి అంటాడు, నాకు ఆడిషన్ క్లిప్ పంపించాడు. ఆడిషన్ క్లిప్ పంపిస్తే నాకు అక్కడికి అలా ఆడిషన్ ఎలా చేయాలో తెలియని పరిస్థితి. నాకు యాక్టింగ్ మీద స్కిల్స్ ఉన్నాయి కానీ ఆడిషన్ కొత్త. అప్పుడు అక్కడ దగ్గరలో ఉన్నటువంటి సన్నినా కానీ పిలిచి ఒకసారి అక్కడ ఆడిషన్ జరుగుతులేదో నేను కనుక్కోమంటే లేదండి అక్కడ జరుగుతుందని చెప్పారు. అప్పుడు నేను అక్కడికి వెళ్తే నా మొదటి గురువు సినీ రంగంలో నన్ను కెమెరా ముందు నిలబెట్టింది అజిత్ వాసన్ గారు. ఆ రోజు ఈ రోజు ఇక్కడ లేకపోవడం నాకు చాలా బాధ అనిపిస్తుంది. ఎందుకంటే నన్ను కెమెరాకి పరిచయం చేస్తే నా మొదటి గురువు ఆయనే, ఆయన ఇక్కడ లేరు. కానీ అనివార్య కారణాల వల్ల ఆ సినిమా ఫైనల్ పరంగా ఇబ్బంది అయ్యి అది ఆగింది. కానీ అదే స్ఫూర్తి ఈరోజు ఇక్కడ వరకు తీసుకొచ్చింది. చాలా చాలా థ్యాంక్ యూ. అదేవిధంగా నేను తర్వాత ఇక్కడ కొంతమంది డైరెక్టర్ సమక్షంలో నేను ఆల్రెడీ కొన్ని చిత్రాల్లో కూడా నటించడం జరిగింది. యాద్ కుమార్ గారు, యాద్ కుమార్ సార్కి నాకు పెద్దగా పరిచయం లేదు. తినాస్ సార్ వల్ల పరిచయం ఏర్పడి కంచర్ల మూవీలో కూడా నేను అలా కనిపిస్తాను. మీకు కంచర్ల మూవీలో కూడా నేను ఉంటాను. చాలా చాలా థ్యాంక్ యూ సార్.